తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా 3 రోజుల క్రితం గాడి నారాయణ రెడ్డి పేరును టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కొక్కు శంకరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి మాట్లాడారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య అని ప్రకటించారు. రూరల్ టీడీపీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నియామకంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ప్రకటించారు. ఇన్ఛార్జి యాదృచ్ఛికంగా ప్రకటించారు కానీ అందరి నిర్ణయం కాదు కాబట్టి కొక్కు శంకరయ్యే రూరల్ అధ్యక్షులుగా కొనసాగుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారు దీక్షా శిబిరానికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఆఫీసులో సూళ్లూరుపేట రూరల్ పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి శంకరయ్యకు రాష్ట్ర పదవి ఇచ్చేదానికి పార్టీ సిద్ధంగా ఉంది, ఆయన స్థానంలో ఇంకొకరిని ఎంపిక చేసుకోవాలను అని మాట్లాడుతూ ఉండినాము, నాతో చెప్పాడు. అప్పుడు మాట్లాడాలి, అందరం మాట్లాడాలనుకుంటుంటే మరి ఆంధ్రజ్యోతి పేపర్లో ఈనాళ్ళు ఆయన్ని శంకరయ్యను ప్రస్తుతానికి ఆపి ఆయన్ని రాష్ట్రానికి బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా పంపిస్తూ ఇక్కడ గాడి నారాయణ రెడ డిగా నియమించినట్టుగా ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోలేదు. అది మామూలుగా మాట్లాడుకుంటున్నటువంటి సమాచారాన్ని మరి మాలో ఎవరో కొంతమంది తెలియపరిచినట్టుగా ఉంది. ఇప్పుడు దాని మీద రాబోయే రోజుల్లో తెలుగుదేశం రూరల్ మండల పార్టీ సమావేశం జరుపుకొని ఆయన 2 టర్మ్స్ పూర్తి చేసి మూడో టర్మ్ కూడా పూర్తవుతూ ఉన్నదో అయ్యుంటాలి. అది మాట్లాడుకొని అందరి యొక్క అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ నియామకం గురించి నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఈ సంఘటనని ఎవరు మనసులో పెట్టుకోకుండా ఉండమని కార్యకర్తల్ని నాయకులను అందరినీ కోరుతూ శంకరయ్య గారు తెలుగుదేశం రూరల్ పార్టీ మండల అధ్యక్షులుగా కొనసాగుతారు. ఇది భవిష్యత్తులో వారికి రాష్ట్ర పార్టీ పెద్ద పదవి ఇచ్చేటువంటి పక్షంలో ఆయనతో కూడా మాట్లాడి పార్టీలో ఉండేటువంటి సభ్యులందరితో మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఆ ప్రకటన స్థానంలో అది కరెక్ట్ కాదు, ఈయనే కొనసాగుతారని చెప్పి తెలియజేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.